ఆయనో రాజనీతిజ్ఞుడు ఆర్థిక మంత్రిగా దేశ రథచక్రాన్ని పరుగులు పెట్టించిన చోదకుడు దేశ అత్యున్నత పదవిని అలంకరించిన ఏనాడు గర్వం దరిచేరని మహనీయుడు ఆయనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అసంఖ్యాక ప్రజల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసిన మేధావి క్లర్క్ స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు ఆయన ప్రస్థానం సాగింది తన సుదీర్ఘ రాజకీయ కెరీర్లో అనేక పదవులను అలంకరించి వాటికి ప్రణబ్ వన్నెతెచ్చారు దేశానికి అందించిన విశిష్ట సేవలకు గాను 2019లో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రణబ్ అందుకున్నారు. స్వాతంత్ర్యానంతర భారత రాజకీయాలలో ప్రణబ్ది ప్రత్యేక శకం. భారత రాష్ట్రపతిగా అద్భుతమైన వాక్ చాతుర్యంతో అందరినీ ఒప్పించే రాజనీతిజ్ఞుడిగా, రచయితగా, పాత్రికేయుడిగా విభిన్న పాత్రలు పోషించి రాజకీయ రంగంలో అనేక ఆటుపోట్లను తట్టుకుని ధీటుగా నిలబడ్డ మధ్యతరగతి ప్రతిబింబం ప్రణబ్ ముఖర్జీ. 1935లో డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్లోని మిరాఠీ గ్రామంలో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ప్రణబ్. ఆయన తండ్రి కెకే ముఖర్జీ స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. రాజనీతి శాస్త్రం, చరిత్రలో ఎంఏ చేసి కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం పట్టా అందుకున్నారు ప్రణబ్. 1957 జులై 13న సువ్రా ముఖర్జీని వివాహమాడారు. రాజకీయ ప్రవేశానికి ముందు ఆయన పలు ఉద్యోగాలు చేశారు. మొదట క్లర్కుగా, ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా, అటు పిమ్మట దశర్దక్ పత్రికకు పాత్రికేయులుగా ప్రణబ్ పనిచేశారు. '69లో ఇందిరాగాంధీ హయాంలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. తలపండిన మేధావులు నిండిన పెద్దల సభలో 34 ఏళ్లకే అడుగుపెట్టారు. 1973లో ఇందిరాగాంధీ హయాంలో మొదటిసారి మంత్రివర్గంలో చోటు సంపాదించారు. పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వహించారు. 1975-77లో అంతర్గత అత్యవసర పరిస్థితిలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1982లో 47 ఏళ్ల వయసులోనే కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశ ఆర్థిక చక్రాలను పరుగులు పెట్టించారు. 1982 నుంచి 1984 వరకు ఆర్థిక మంత్రిగా కొనసాగారు. 1986లో రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు ముఖర్జీ. తరువాత రాజీవ్ గాంధీ సూచనతో ఆర్ఎస్సీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. '91 నుంచి '96 వరకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, 1995లో విదేశీ వ్యవహారాల మంత్రిగా ప్రణబ్ పనిచేశారు. 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. సోనియాగాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యేలా ఆమెను ప్రోత్సహించారు. క్లిష్ట సమయాల్లో మార్గనిర్దేశం చేశారు. 2004 ప్రణబ్ ముఖర్జీ కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 2004 నుంచి 2006 వరకు రక్షణ మంత్రిగా, 2006 నుంచి 2009 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా, 2009 నుంచి 2012 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ లో వివాద పరిష్కర్తగా ప్రణబ్ పేరు గడించారు. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా ఆయన అలవోకగా వాటిని దాటుకుని వెళ్లేవారు. 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో భారత జాతీయ కాంగ్రెస్ లో ఎన్నో సమస్యల్ని ఆయన పరిష్కరించారు. గాంధేయవాదిగా, కరుడుగట్టిన కాంగ్రెస్వాదిగా, మచ్చలేని రాజకీయ నేతగా ఆయన అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. 2012 జులై 25న భారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ బాధ్యతలు చేపట్టారు. 2017 వరకు ఆ పదవిలో కొనసాగారు. దేశ రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీ చేసిన సేవలకుగాను 2008లో పద్మవిభూషణ్ పురస్కారం ఆయన్ని వరించింది. 2019లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఆయన దరికి చేరింది. సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్, జాకిర్ హుస్సేన్, వివి గిరి అనంతరం భారతరత్న పొందిన రాష్ట్రపతిగా ప్రణబ్ ఖ్యాతినార్జించారు.
సున్నితంగా చెప్పినట్లు ఉన్నా చురుకుగా తన మనసులోని భావాలను ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పగలిగే నేరపరి ప్రణబ్ మిత్రపక్షాలు బెట్టు చేసినా ప్రత్యర్థి పార్టీలు ఉడుంపట్టు పట్టినా నొప్పించక ఒప్పించే శైలి ఆయనకే సొంతం. కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్గా ఉత్తమ పార్లమెంటేరియన్ గా భారత రాష్ట్రపతిగా ప్రతి స్థాయిలోనూ ఆయన చూపిన రాజనీతికి ప్రత్యర్థి పార్టీ నేతలే ముగ్ధులయ్యారు. అనేక సందర్భాల్లో ఆయన్ను కీర్తించారు. రాజకీయ అవినీతి పెరుగుతున్న నేటి కాలంలో మచ్చలేని మహావ్యక్తిగా, నిజాయితీపరుడిగా, నిస్వార్థపరుడిగా, విలువలు పాటించే వ్యక్తిగా వెలుగొందిన ప్రణబ్ ముఖర్జీ నేటి తరం నాయకులందరికీ ఆదర్శం.